హైలైట్స్ చిరంజీవి ఆబ్వియస్ గా మెగాస్టార్ చిరంజీవి ఇస్ హైలైట్ గాడ్ ఫాదర్ లుక్ లో అసలు క్రేజీ క్రేజీ అపీరియన్స్ గెటప్ క్రేజీ ఉంది బాస్ లుక్ దసరా పండగ మెగాస్టార్ అభిమానులే కాదు సినిమా లవర్స్ అందరికీ ఈరోజు దసరా పండగనే సీఎం చేస్తారు కదా వెరీ గుడ్ ఫీలింగ్ అండ్ చాలా బ్లాక్ బస్టర్ సిస్టర్ సెంటిమెంట్ ఎక్కువ ఉందా ఎక్కువ ఏం లేదండి నార్మల్గా ఉంది ఎంత ఉండాలో అంత ఉంది బాగుంది అసలు ఆయన హీరోయిజం కానీ అవన్నీ సాంగ్స్ ఎలా ఉన్నాయి సాంగ్ బాగుందండి సిచ్యువేషన్ తగ్గట్టు ఉన్నాయి సాంగ్స్ తెలిపే విధానంగా డైరెక్టర్ మోహన్ రాజు గారు స్క్రీన్ ప్లే అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు గాడ్ ఫాదర్ బాస్ ఇస్ బ్యాక్ మెగాస్టార్ మెగాస్టార్ అంటేనే ఒక సక్సెస్ ఆ సక్సెస్ ఏంటి అనేది రియల్ లైఫ్ అనేది వెయిట్స్ రిజల్ట్ ఆడియన్స్ పల్స్ తగ్గట్టుగానే కన్నెక్ట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ పవన్కి ఒక సర్ప్రైజింగ్ గిఫ్టే ఈ మూవీ సో అది ఏంటి ఎలా అనేది పబ్లిక్కే డిసైడ్ చేస్తారు సో వాచ్ చేస్తేనే తెలుస్తుంది ఆల్ ది బెస్ట్ ఇంకో రేంజ్ సినిమా మర్చిపోదు మనం సినిమా గురించి డాన్స్ అయితే చింపేసింది సార్ తగ్గట్టు ఉంది డాన్స్ సల్మాన్ ఖాన్ చిరంజీవిని చూడటం ఎలా ఉంది మస్తు ఉన్నది సల్మాన్ ఖాన్ కూడా సార్తో పాటు డాన్స్ చేసింది సూపర్ సార్ సూపర్ హిట్ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ సూపర్ హిట్ బంపర్ హిట్ దసరా శుభాకాంక్షలు ఫుల్ దసరా గురించి ఎప్పుడు అనొద్దు ఆ మాట ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి ఎవరైనా సినిమా బాగాలేదు గీలేదు అని మాట్లాడద్దు సినిమా చూసినాక మాట్లాడండి బాగుందా బాగాలేదు మ్యూజిక్ అయితే చింపేసింది తమ్మన్ సార్ థ్యాంక్ యూ ఇంత మంట సూపర్ ఉంది పయ్యా బ్లాక్ బాస్టర్ మూవీ చిరంజీవి రేంజ్ తగ్గట్టుగా ఉంది సల్మాన్ ఖాన్ ఎంట్రీ చాలా బాగుంది ఓవరాల్ చాలా బాగుంది కదా సినిమా చాలామంది ప్రొవైడ్ చేశారు కదా మన అవసరమా ఇది డబ్బింగ్ సినిమాలు ఈ ఏజ్ లో అన్నారు కదా వాళ్ళందరికీ గెట్ ఇచ్చేసారంటారా కానీ చాలా సినిమా చాలా మార్పులు చేశారు అంటే మన ఫ్యాన్స్ తగ్గట్టుగానే సినిమా చాలా మార్పులు ఉన్నాయి కానీ ఆ సినిమాకి సినిమాకి చాలా తేడా ఉంది పయ్యా ఇది కమర్షియల్ మూవీ చెప్పాలంటే ఈ సినిమాతో చిరంజీవి గారు కంబ్యాక్ అనుకోవచ్చు ఒక బాలకృష్ణ రేంజ్ లో వచ్చేసారంటారు మళ్ళీ అంటే ఇది ఎవరితో కంపారిజన్ కాదు ఆయన స్థాయి తగ్గట్టుగా ఉంది చెప్పాలంటే బ్లాక్ బస్టర్ అండి రికార్డ్స్ చిరంజీవి లుక్స్ చిరంజీవి మేనరిజం చిరంజీవి యాక్షన్ ప్లస్ సల్మాన్ ఖాన్ ఎక్స్ట్రాడినరీ బాగుంది ఎక్సలెంట్గా ఉంది సిస్టర్ సెంటిమెంట్ సూపర్ చాలా బాగుంది అన్ని అవకాశాలు ఉన్న సిస్టర్నే సీఎం చేయడం అనేది హైలైట్ సినిమా ఎక్సలెంట్ బాగుందండి సూపర్ సినిమా అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో ఇస్ మై డ్రీమ్ అన్నమాట సక్సెస్ అయింది అంటే నీకు అందులో బాగా నచ్చిన సన్నివేశం బాగుంది అంటే ఇప్పుడు ఆయనకు అన్ని పాసిబిలిటీస్ ఉండి కూడా పక్కకి ఒక సపోర్టర్గా ఉంటారు కదా అది బాగా నచ్చింది నాకు సూపర్ ఫైట్లు బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఒరిజినల్ ఒరిజినల్గా కమర్షియల్ మూవీకి సూపర్గా బాగుంది అన్న ఒరిజినల్ ఫెయిత్ఫుల్గా ఉంది రీమేక్ ఏమో మంచి సమస్య చిరంజీవి గారు యాక్టింగ్ అది సూపర్ అన్న మోహన్ రాజ్ చాలా బాగా తీసారన్న మొత్తం చింపిర్ ఆచార్య మరి చాలా బెటర్ అన్న ఆచార్య ఏంటన్నా సల్మాన్ ఖాన్ ఎంట్రీ సల్మాన్ ఖాన్ యాక్టర్ చాలా బాగా తీసారన్న పే ఆఫ్ బాగుంది సీన్లు అవి బాగా పెట్టారు ఇద్దరు చాలు 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 చాలా బాగుందండి మూవీ సూపర్ మూవీ సూపర్ చూడదగ్గ మూవీ ఎక్సలెంట్ మూవీ బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగుంది సల్మాన్ ఖాన్ చిరంజీవి డ్యాన్స్ అయితే ఇంకా అసలు చేయాలి ఎవరు కూర్చోవట్లేదు ఎక్సలెంట్ మూవీ చెప్తున్నాను కానీ ప్రతి ఒక్కరు చూడాలి లేడీస్ అండ్ జెంట్స్ అందరు చూడాలి ఫ్యామిలీ మ్యాటర్ అంటున్నారు ఫ్యామిలీ మ్యాటర్ ప్రతిదీ పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి కూడా మళ్ళీ రాబోతున్నాడు జనసేనకి 2024లో ఆంధ్రప్రదేశ్లో చిరంజీవిని పొలిటికల్గా చూడగలుగుతున్నాం ఇందులో ప్రతిదీ పిన్ చేశారు ఫ్యామిలీ మ్యాటర్ సో తమ్ముడు కోసం అన్నయ్య మళ్ళీ వస్తున్నాడు పాలిటిక్స్లోకి చిరంజీవి సూపర్ సినిమాకు ఏం మాట్లాడాలి సార్ మళ్ళీ సూపర్గా ఉంది మొత్తం పొలిటికల్ సినిమా గాడ్ ఫాదర్ అంటే బ్లాక్ బస్టర్ ఉందన్న ఆ సినిమా పాటలు కానీ ఫైట్లు కానీ సల్మాన్ ఖాన్ వచ్చినాక ఒక ఇంకొక రేంజ్కి తీసుకెళ్ళిన సినిమా గాడ్ ఫాదర్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి గాడ్ ఫాదర్ అంటే మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ అండి ఒక సూర్యుడు ఒక చంద్రుడు ఒక మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ స్థానం ఎప్పుడు మెగాస్టార్దే ఆల్వేస్ థ్యాంక్ యూ
హైలైట్ ఉంది సినిమా, మామూలుగా లేదు. బ్లాక్ బస్టర్ స్టఫ్, ఫ్యాన్ స్టఫ్, బాసిస్ బ్యాక్ అంటే మనకు కావాల్సిన ఎలివేషన్ సీన్స్ కానీ హై కానీ ఇందులో చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఫ్యాన్స్ అయితే ప్యూర్గా ఎంజాయ్ చేస్తారు. చాలా చాలా బాగా నచ్చింది మాకైతే. అండ్ సత్యదేవ్ కూడా చెప్పుకోవాలి, సత్యదేవ్ ఎక్సలెంట్గా ఇచ్చాడు పర్ఫార్మెన్స్. మాకు సల్మాన్ ఖాన్ ఎంట్రీ కానీ ఉన్న సీన్స్ కానీ ఫైట్ సీక్వెన్సెస్ కానీ హైలైట్. అసలు నెంబర్ వన్ సల్మాన్ ఖాన్ పెట్టినందుకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. సల్మాన్ ఖాన్ ఎందుకు పెట్టాడు అనుకున్నాం, బట్ స్టిల్ ఎక్సలెంట్ సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఆచార్య మరి కొరటాలు ఎందుకు డిసప్పాయింట్ చేశాడో తెలియదు కానీ ఆచార్య అయితే డిసప్పాయింట్ చేశాడు కొరటాలు. అది మిస్ అయింది మనకు అనుకోకుండా. బట్ ఇందులో అయితే మనకు అందులో మిస్ అయినందుకు ఇందులో సినిమా మొత్తం సాటిస్ఫై చేస్తాడు బాస్. అలాగే స్క్రిప్ట్ రాసుకున్నారు, డైలాగ్స్ కానీ టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ అలాగే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్ స్టఫ్. సత్యదేవ్ స్పెషల్లీ చెప్పాలి, చాలా చాలా బాగా యాక్ట్ చేశాడు. ఆ డైలాగ్స్ చెప్పడం కానీ చిరు పక్కన నుంచి చెప్పడం కానీ సత్యదేవ్ వైస్ ట్రిమెండస్ రోల్ చేశాడు. చాలా బాగా నచ్చింది సత్యదేవ్ రోల్. తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు హైలైట్స్ ఎలివేషన్స్, హీరో ఎలివేషన్స్ బాగా తీశారు. హీరోని బాగా ఎలివేట్ చేశారు. అండ్ పొలిటికల్ గా బాగుంది, పొలిటికల్ గా చాలా బాగా తీశారు. పార్ట్ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చిరంజీవి గారిది ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం సెకండ్ పార్ట్గా చేసుకునే అవకాశం ఉంటాం. ఇండస్ట్రీ హిట్ అని చెప్పలేమండి, సూపర్ హిట్, సూపర్ డూపర్ హిట్.